ముఖ్యంగా గత 2 నెలలు కరోనాలో కోట్ల మంది చనిపోతున్నారు, లక్షల మంది చనిపోతున్నారు, కోట్ల మంది చనిపోతున్నారు, ఎంత మంది చనిపోతున్నారో లెక్కలేదు. ఎన్జిఓస్ ద్వారా, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, చర్చిల ద్వారా, మాస్కుల ద్వారా, ప్రీస్టుల ద్వారా దాదాపు 50 లక్షల మంది స్టాఫ్, వాలంటీర్స్, వర్కర్స్ 6,78,000 గ్రామాల్లో ఉన్నారని బ్రతిమాలి చివరికి కోర్టుకి వెళ్ళాం, హైకోర్టుకి, ఢిల్లీ హైకోర్టుకి. మన లాయర్ గారు, సుప్రీంకోర్టు లాయర్ ఎస్ శ్రీరామ్ గారు ఉన్నారు, వాళ్ళు క్వశ్చన్ ఆన్సర్ చేస్తుంటే ఈ లోపల ఇంకా నేను ఇంకా మనం కోర్టుకి వెళ్ళినప్పుడల్లా జయం అందే కదా. మీ ప్రార్థించినందుకు మీకు వందనాలు, మీడియా మిత్రులకు ముఖ్యంగా మీకు వందనాలు. దయచేసి ఇంతకంటే పెద్ద న్యూస్ లేదు, ఆ అరెస్టుల గురించి ఆట గురించి తక్కువ చెప్పి లేకపోతే చెప్పకుండా ముందు ఇది రాష్ట్ర దేశ ప్రజలందరికీ అన్ని లాంగ్వేజ్లో చెప్పండి. ఎన్జిఓస్, ఎఫ్సిఆర్ఎల్, క్యాన్స్ నైలలో అందరూ ఇమీడియట్ గా అప్లై చేసుకోమని హోమ్ మినిస్టర్కి, హోమ్ సెక్రటరీకి. అప్పుడు మీకు పర్మిషన్ ఇస్తారు 7 డేస్లో. ఆ తర్వాత మేము కూడా అప్లై చేస్తున్నాం మండే. ఆ తరువాత రేపే, ఆ తర్వాత మీరు మీ డోనర్స్కి రాయండి లేదా నాకు చెప్పండి. మీ డోనర్స్కి నేను అప్రూవ్ చేసి మీతో అప్సెట్ అయితే వాళ్ళకి మళ్ళీ ఫండ్స్ ఇప్పిస్తాను. ఇంకా ఎయిడ్స్ రకరకాల ఫండ్స్ ఇప్పించడానికి నేను కృషి చేస్తాను, నా వంతు రాత్రి పగలు చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక్కరి ద్వారా, 100 మంది ద్వారా, 1000 మంది ద్వారా అయ్యేది కాదు. 50 లక్షల మంది అంటే అర్థం చేసుకోండి, కనీసం 6,78,000 గ్రామాల్లో, అంటే ప్రతి గ్రామంలో ఒకరిద్దరు ఉన్నారు, ఇంకెక్కువ మంది ఉండొచ్చు, వాళ్ళందరి ద్వారా మీరు సేవలు చేయొచ్చు. సో భాయ్ బహన్ ఏక్ బాత్ సునియే, ఆప్ లోగ్ కో జో ఎఫ్సిఆర్ఏ క్యాన్సల్ హో గయా కితనా సాల్ సే, అభి హోమ్ మినిస్ట్రీ కో ఆప్ అప్లై కర్ సక్తా హై, పర్మిషన్ లే సక్తా హై, హమారా ఫేస్బుక్ మే ఔర్ మీడియా కా త్రూ హమ్ లోగ్ ఆప్కో బతాయేంగే కైసే అప్లై కర్కే ఎఫ్సిఆర్ఏ ఫిర్ పర్మిషన్ లేకే ఆప్కా డోనర్ సే మిల్కే లెటర్ లిఖకే పైసా లాకే రిలీజియస్ కన్వర్షన్ మత్ కరో కోయి భీ, మే అష్యూరెన్స్ దియా గవర్నమెంట్ కో ఔర్ కోర్ట్ కో భీ మే లిఖకే దియా రిలీజియస్ కన్వర్షన్ నహీ ఆయ, ఓన్లీ హెల్ప్ కర్నే కే లియే, ఎస్పెషలీ కోవిడ్ విక్టమ్స్ కే లియే, ఖానా దో, మెడిసిన్ దో, హెల్త్ కేర్ దో, మాస్క్ దో, ఆక్సిజన్ దో, జో జితనా పైసా లాయేగా సబ్ కుచ్ దో, మే జైసా నహీ బోల్ కే కర్తా హూ గవర్నమెంట్ కా త్రూ సే, పర్మిషన్ ఏరోప్లేన్ మిల్ జానే సే ఓ హైదరాబాద్ విశాఖపట్నం భీ ఆయేగా, అభీ ఎఫ్సిఆర్ఏ మిల్నా చాయియే, ఫ్లైట్ పర్మిషన్ మిల్నా చాయియే, బహుత్ కుచ్ అన్లిమిటెడ్ మెడిసిన్స్ అండ్ ఫుడ్ అండ్ సప్లైస్ ఇదర్ హై, అమెరికా మే బాత్ కర్రా హూ యూరప్ మే. భాయ్ భోనీ మన సునంతు అపన మనకు జో ఎఫ్సిఆర్ఏ క్యాన్సల్ చేయచ్చి గత 7 వర్షరే నవ పూర్వ అపన మన అప్లై కరంతు హోమ్ మినిస్ట్రీకు, హోమ్ సెక్రటరీకు, అపనకు ఎఫ్సిఆర్ఏ మిలిజీవ, సో ఎఫ్సిఆర్ఏ త్రూ అపనకు పైసా అనికిరి రిలీజియస్ కన్వర్షన్ కొరంతు నై కేబి కలి ఖైబాకు పీబాకు మాస్క్స్ వ్యాక్సినేషన్ వెంటిలేటర్స్ మెడిసిన్స్ దియంతు భగవాన్ ర సేవా కొరంతు, ప్రభుంకర సేవా కొరంతు. God bless you all. If any questions, now we can open it up for, if you don't understand, please once again apply. The Home Ministry has announced hours ago that you can apply for cancelled FCREAs to get it back until September 30th. But we will fight to continue this for years. We'll fight in the courts. We'll fight with the government. We have every right when we are doing the right thing. Prajalara. అందరికీ విషయాలు షేర్ చేయండి, మీడియా మిత్రులందరికీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి ఇది స్ప్రెడ్ చేయండి. ఇంతకంటే మంచి న్యూస్ మన దేశంలో లేదు. 1,30,135,000,000 మందికి, ఎన్ని 100 కోట్ల మందికి వచ్చిందో కరోనా, లేకపోతే కుటుంబం తిండి లేక 100 కోట్ల మంది అందరూ ఎఫెక్ట్ అయ్యారు. ఒకదని చెప్పాలని ప్రతి ఇల్లు, ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గం. అందుకని నెత్తి నోరు కొట్టుకొని 8 నుంచి 8 వరకు ఆంధ్రాలో, ఇండియాలో ఉండి, ఢిల్లీలో ఉండి పెద్దవారినందరినీ కలిసి రిక్వెస్ట్ చేసి కొంచెం ఫైట్ చేసి ఈ ఎఫ్సిఆర్ఎల్ రెస్టోర్ చేయమని తిరిగి ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళి, ఇంకా అది హియరింగ్ అవ్వక ముందే మనకి ఇంత గుడ్ న్యూస్ ఇచ్చారు. ఇప్పుడే మే 10నే మనం ఫైల్ చేసాం, ఆ ఫైల్ కూడా కావాలంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు అందరం కలిసి పనిచేద్దాం, జాతి మత కుల ప్రాంతీయ భేదాలు లేకుండా. ఆ డబ్బు మీరు తెచ్చే డబ్బు చూసారా, 50,000 గ్రూప్స్ ఉన్నాయనుకున్నాం, 50,000 మందికి 1 కోటి రూపాయలు వచ్చినా 50,000 కోట్లు కదా, 10 కోట్లు వస్తే 500 కోట్లు 5 లక్షల కోట్లు కదా. ఎంత డబ్బు దేవుడు మీకు ఇచ్చినా మీరు తిండి పట్టుకుంచుకొని తత్మ డబ్బంతా
కేవలం కోవిడ్ సేవకు చేస్తానని నేను అష్యూరెన్స్ ఇచ్చాను, ఇన్ రైటింగ్ ఇచ్చాను, వర్బల్గా ఇచ్చాను, మీడియా ద్వారా ఇచ్చాను, కోర్టులో కూడా మేము ఇచ్చాం. కనుక మీరు దయచేసి కన్వర్షన్లు అలాంటి ఏమీ మీరు పెట్టుకోకుండా కేవలం ప్రజలకు సేవ చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.